హలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రం చాలా బాగా జరిగిందండి. అక్కినేని ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే వేదికపై చూస్తుంటే కన్నుల పండుగ అనిపించింది. అక్కినేని ఫ్యామిలీకి తోడు మెగాస్టార్ చిరంజీవి మరియు రంగస్థలం చెర్రీ వీరిద్దరి రాకతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉత్సాహం ఆకాశాన్నంటిందనే చెప్పాలి. అటు అక్కినేని అభిమానులు, ఇటు మెగావారి అభిమానులు అందరూ కలిసి కేరింతలతో ఈ ఫంక్షన్ని రక్తి కట్టించారనే చెప్పాలి. ఇక ప్రపంచంలో చాలా ఇష్టమైన వ్యక్తి తన అన్నయ్య చైతు అంటూ అఖిల్ తెగ సంబరపడిపోయాడు. ఇక మరిది గారిని తెగ పొగిడేసింది కొత్త వదిన గారు, అదేనండి సమంత. ఇక తనయుడి ఎదుగుదల చూసిన నాగార్జున గారికి నోటి మాట బయటకు రాకుండా ఆనందంతో మనసు నిండిపోయిందనే చెప్పాలి. ఇక చెర్రీ అఖిల్కి విషెస్ చెప్తూ రెండు ముక్కల్లో ముగించేశాడు. అంతేకాదు అమల పుత్రోత్సాహంతో తెగ సంబరపడిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని ఫంక్షన్ మెగావారే హైలైట్ అని చెప్పాలి. అదేనండి ఫంక్షన్ మొత్తంలో మెగావారే హైలైట్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే చిరు మాట్లాడిన తీరు, మూవీపై ఉన్న నమ్మకం, అక్కినేని ఫ్యామిలీపై ఉన్న ప్రేమ అన్నిటినీ తన మాటల చాతుర్యంతో అందరినీ ఆశ్చర్యపడేలా చేశారు చిరు. అందరికన్నా ఎక్కువసేపు మాట్లాడి అఖిల్పై ఉన్న ప్రేమను కనబరిచాడు చిరంజీవి గారు. అంతేకాదు అఖిల్ తన చిన్న కొడుకు లాంటి వాడు అని తెగ మురిసిపోయాడు. ఇక ఇలా మాట్లాడటమే ఒక ఎత్తైతే హలో టైటిల్కి మరియు అక్కినేని ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని అందరికీ చెప్పి నవ్వుల్ని పూయించాడు. ఏఎన్ఆర్ గారి పాట పాడి తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఇక ఈ సినిమా ఒక అద్భుతమని, స్టోరీ డ్యాన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని, సినిమాని ప్రమోట్ చేసినంత పని కూడా చేశాడు చిరు. ఇక హీరోయిన్ తన ఇంటి దగ్గర నుండే హలో ఆడిషన్స్కి వెళ్ళిందని, తనకు ఆ ఛాన్స్ వచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఉందని చిరు తెగ ఆనందపడిపోయారు. హలో ఫంక్షన్లో హైలైట్ అంటే చిరు అనటంలో ఏమాత్రం సందేహం లేదు.